చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ ఇటీవల కరోనా బారిన పడ్డారు ఈ నెల ఎనిమిదవ తేదీన రుష్కేస్లోని ఎయిమ్స్లో చేర్పించారు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఈరోజు అంటే శుక్రవారం నాడు కన్నుమూశారు హిమాలయ ప్రాంతంలోని అడవుల నరికివేతను ఆయన ప్రతిఘటించారు దీని మీద ఎన్నో ఉద్యమాలు చేశారు చెట్టును నరుకుతుంటే తాను వెళ్లి ఆ చెట్టును వాటేసుకుని ముందు నన్ను నరకండి అని నిదించేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో పర్యావరణ ప్రాముఖ్యత గురించి అందరికీ అర్థమయ్యేలా చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు సరైన ఉద్యమాలు లేని ఆ సమయంలోనే ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు అనంతరం టెయిరీ ఆనకట్ట వ్యతిరేక ఉద్యమంలో సుందర్లాల్ బౌగుణ కీలక పాత్ర పోషించారు ఆయన నిరాడంబరంగా నిస్వార్థంగా చేసిన కృషికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పద్మశ్రీ రెండు వేల తొమ్మిదిలో పద్మ విభూషణ్తో సత్కరించింది సుందర్లాల్ బహుగుణ జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు మరోదా గ్రామంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించారు ఆయన భార్య విమల్ బహుగుణ వీరికి ముగ్గురు సంతానం రేపు సుందర్లాల్ బహుగుణ అంత్యక్రియలు జరగనున్నాయి